కుందు పరివాహ ప్రాంతాల రైతులతో శ్రీశైలం శాసనసభ్యులు శిల్ప చక్రపాణి రెడ్డి, నంద్యాల శాసనసభ్యులు శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి, ఆళ్లగడ్డ శాసనసభ్యులు గంగుల నాని కుందు పరివాహ ప్రాంతాల రైతులను కలుసుకుని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కర్నూలు జిల్లా నంజల మండలంలోని భీమవరం చాపిరేవుల గోస్పాడు మండలంలో తెల్లపూరి రాయపాడు బ్రిడ్జి కోవిలకుంట్ల మండలంలో జోలదరాశి తదితర గ్రామాల్లో పర్యటించి పంట నష్ట పరిహారం గురించి రైతులను అడిగి తెలుసుకున్నారు. కుందు నది పరివాహక ప్రాంతంలో పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటామన్నారు. సకాలంలో రైతులకు నష్టపరిహారం చెల్లించాలని అధికారులను ఆదేశించారు. ఎమ్మెల్యే శిల్పారవి, శిల్ప చక్రపాణిరెడ్డి, గంగుల నానీలు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం వర్షాకాలంలో కుందు నదికి నీటి ఉధృతి పెరగడంతో నదీ పరివాహక ప్రాంత రైతులకు పంట నష్టం వాటిల్లుతుందని, ప్రజల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో నంజాల ఆర్లగడ్డ బనగపల్లి నియోజకవర్గ వైఎస్ఆర్సిపి నాయకులు రైతులు పాల్గొన్నారు. రైతులకి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు నెలకొంటున్నాయి. ఎందుకంటే కిందికి నీళ్లు వదలాల్సిన ప్రతిసారి కూడా మా రైతులు పొలాలన్నీ కూడా నీట మునగడం, లేకపోతే వాళ్ళ పొలాల్లో మెట్ట రావడం, ఇవన్నీ కూడా మేట వేయడం వల్ల చాలా ఇబ్బందికి పడుతూ ఉన్నారు. దాదాపు మా నంద్యాల నియోజకవర్గంలోనే 600 ఎకరాలకు పైగా నీట మునగడం అనేది ఈ సంవత్సరం జరిగింది. ప్రతి ఏడు కూడా కిందికి నీళ్లు వదిలిన ప్రతిసారి కూడా ఇబ్బంది పడుతున్నాం. దీనివల్ల కేవలం రైతులకు మాత్రమే కాదు, నంద్యాల టౌన్ కూడా నీట మునగడం, అలాగే కొన్ని ఏరియాస్లో ఒక నందమూరి మన హరిజనవాడ దగ్గర అయితేనేమి, లేకపోతే రాయపాడు దగ్గర అయితేనేమి, వీళ్ళకి రాకపోకలు కూడా పూర్తిగా బంద్ అయ్యే పరిస్థితి. ఈరోజు రాయపాడుకి దాదాపు 15 రోజులకు పైగా అయ్యింది. పూర్తిగా 2 నుంచి 3 అడుగుల నీళ్లు ప్రవహించడం జరుగుతుంది. అక్కడి నుంచి ఇటువకకి రాలేని పరిస్థితి. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఒకసారి కుందు పరివాహక ప్రాంతాల చుట్టూ వెళ్తూ ఆ రైతులతోటి ముచ్చటించి అలాగే వారి కష్టాలని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లాలని చెప్పేసి ఈ పర్యటన ముఖ్య ఉద్దేశం. ఖచ్చితంగా మా రైతాంగాల బాధలన్నీ కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం. అగ్రికల్చర్ ఆఫీసర్స్ తోటి మాట్లాడుతున్నాం, ఇరిగేషన్ ఆఫీసర్స్ కూడా ఇక్కడ ఉన్నారు. వీరందరికీ కూడా ఒకటే కోరుతున్నాం, రైతుల పట్ల కొంచెం సానుకూలంగా స్పందించమని చెప్పేసి కోరుతున్నాం. నీట మునిగిన పంటకి అధిక కాంపెన్సేషన్ వచ్చే విధంగా ప్రయత్నించాలి. దాన్ని తప్పకుండా మేము ముఖ్యమంత్రి గారిని కూడా కోరుతామని. శ్రీశైలం, నంద్యాల, అదేవిధంగా బనగానపల్లి, ఆర్లగడ్డ తాలూకాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అందరం కలిసి, అదేవిధంగా ఎంపీ గారు పోచా బ్రహ్మానందరెడ్డి గారితో సహా ఈ పంట నష్టపోయినటువంటి రైతాంగాన్ని పలకరించాలనే ఉద్దేశంతో రావడం జరిగింది. అదేవిధంగా పంటలు దెబ్బతినటువంటి వాటిని పరిశీలించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఏ మేరకు పంట నష్టం జరిగిందని చెప్పి అధికారులతో తెలుసుకోవడం జరిగింది. ఇప్పుడున్నటువంటి పరిస్థితిని చూస్తే ఈరోజు పరిస్థితి కుందు నది 21,300 క్యూసెక్ల నీటిని కిందికి వదలడం జరిగింది. మన కర్నూలు జిల్లాలో ఈ 4 నియోజకవర్గాలు ప్రతి సంవత్సరం ఎంతోమంది రైతాంగం ఎన్నో రకాలకు ఇబ్బందులు పడుతూ తమ పంట పొలాలను నీళ్ళు వచ్చి ఎన్నో రకాల కష్టాల పాలై రైతాంగం బాధపడుతూ ఉన్నారు. మేము అందరం కలిసి ఎమ్మెల్యేలం ఎంపీ గారు కలిసి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను సీఎం దృష్టికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈరోజు మేమందరం కూడా కడప జిల్లా బార్డర్ వరకు కూడా వెళ్ళాలని ఆలోచనతో తిరుగుతూ ఉన్నాం. ఈ సంవత్సరం చాలా 1000 ఎకరాల్లో ఈ 4 నియోజకవర్గాల్లో కొన్ని 1000 ఎకరాలలో పంట నష్టం జరిగింది. దీన్ని గతంలో లాగా కాకుండా ఈ యొక్క పంట నష్టపరిహారం ఎక్కువ ఇవ్వాలని కోరాలని ఒక విషయం. అదేవిధంగా ఈ 80,000 క్యూసెక్ల సామర్థ్యంతో కొత్తగా ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ కుందు నది ప్రవహిస్తున్నటువంటి 30-35,000 క్యూసెక్ల నీటిని సామర్థ్యాన్ని పెంచాలని ఏదైతే ముఖ్యమంత్రి గారు ఆలోచనతో ఉన్నారో ఆయన ఆలోచనలకు అనుగుణంగా త్వరితగతిన పూర్తి చేయాలని కోరడం కూడా జరుగుతుందని కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ రిటైనింగ్ వాల్స్ చేయకపోతే ప్రతి సంవత్సరం ఇప్పుడు 2 మార్లు, ఈ సంవత్సరం అయితే రైతాంగం 2 మార్లు పంటలు వేసుకోవడం, నీరు రావడం, మునిగిపోవడం, మళ్ళీ పంటలు వేసుకోవడం, నీళ్లు రావడం, మునిగిపోవడం. అదే కాకుండా అలొకేషన్ లేనటువంటి
నెల్లూరు జిల్లాకు కూడా నీళ్లకు తీసుకుపోవడం జరుగుతూ ఉంది. ఎందుకంటే మేము మా రాష్ట్రంలో ఉన్నటువంటి జిల్లా కాబట్టి దాన్ని ఎక్కడ మాకు అభ్యంతరాలు లేవు. అయినా మా ప్రాంతంకు సంబంధించినటువంటి రైతాంగాన్ని కాపాడుకోవాలంటే ఈ ప్రొటెక్షన్ వాల్స్ను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా త్వరితగతిన ఈ కుందు నది పైన బ్రిడ్జిలు కట్టి ఇప్పుడు చూస్తూ ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి ఈ ఇక్కడ మనం రాయపాడు వద్ద నీళ్లు చూస్తూ ఉంటే అటు ఇటు పోవడానికి కూడా రాకపోక లేక ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. అందుకే అన్ని ప్రాంతాలను పరిశీలిస్తూ ఉన్నాం. ఈరోజు ఇంకా కూడా ఈ యొక్క బంగారంపల్లి ఏరియాలను కూడా పరిశీలించి నిమిత్తం అక్కడ కూడా వెళ్ళడం జరుగుతూ ఉందని తెలియజేస్తా ఉన్నాం. దూరం ఎమ్మెల్యేలను కూడా ఈ ప్రాంతం అంతా సందర్శించి ఇక్కడ ఏ గ్రామాలకి హై లెవెల్ బ్రిడ్జెస్ కావాలా, అదేవిధంగా కుందు పారుతున్నప్పుడు ఇబ్బంది లేకుండా కిందికి నీళ్లు తీసుకుపోవాలంటే ఎక్కడెక్కడ ప్రొటెక్షన్ వాల్స్ కావాలా అవన్నీ కూడా డిపార్ట్మెంట్స్తో కలిసి వాళ్ళందరితో కలిసి చూడడానికి ఇక్కడికి రావడం జరిగింది. అవన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి త్వరితగతిన ఇక్కడ ఈ హై లెవెల్ బ్రిడ్జెస్ అదేవిధంగా ప్రొటెక్షన్ వాల్స్ ఏర్పాటు చేయడానికి కృషి చేస్తాం. అంతేకాకుండా ఇక్కడ నష్టపోయిన రైతులందరికీ కూడా పూర్తిగా సహాయ సహకారాలు అందుతున్నాయా లేదా, ఎన్యూమరేషన్ ఏ విధంగా జరుగుతుంది అని చెప్పి చూడడానికి ఈరోజు రైతులందరినీ కూడా రైతులందరితో కలిసి వాళ్ళ కష్టాలు కూడా తెలుసుకోవడానికి, కుందు ఎక్కి పారుతున్నప్పుడు ఏ విధంగా వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారని తెలుసుకోవడానికి ఈరోజు ఈ ప్రాంతం అంతా కూడా చూడడం జరుగుతుంది. ఖచ్చితంగా మాకు ఒక నమ్మకం ఉంది, ఈ రైతు ప్రభుత్వంలో ఖచ్చితంగా ఈ సమస్యను అధిగమిస్తాం. రాబోయే ఎలక్షన్ లోపల ఈ హై లెవెల్ బ్రిడ్జెస్ అన్ని పూర్తి చేసి ఈ ప్రొటెక్షన్ వాల్స్ అన్ని పూర్తి చేసి ఎంత నీరు కిందికి ఇక్కడ ఉపయోగపడి కిందికి సద్వినియోగం అయ్యే విధంగా తీసుకెళ్లడానికి ప్రయత్నం చేస్తామని తెలియజేసుకుంటున్నాను.